హలో అభిమాన్. సో ఈ పర్టికులర్ టైంలో ఓకే ఓన్ హౌస్ యుఎస్లో కొనడం కరెక్టా కాదా అనేది ఈ పర్టికులర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే సో అందరూ తెలుసు రైట్ నౌ ఇంట్రెస్ట్ రేట్స్ ఆల్మోస్ట్ యాజ్ ఆఫ్ టుడే ఈరోజు చూస్తే ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ఫిక్స్డ్ 7.896 ఉంది. సో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కంపల్సరీగా 30 ఇయర్ ఫిక్స్డ్గా వెళ్తారు. లాస్ట్ ఆల్మోస్ట్ ఇక్కడ 1971 నుండి ఇప్పటి వరకు ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ చెక్ చేస్తే ఓకే లోయెస్ట్ ఆల్మోస్ట్ ఇన్ని ఇయర్స్లో స్టార్టింగ్ ఫ్రమ్ 1970 అంటిల్ 2020 ఓకే ఆల్మోస్ట్ అక్కడ 30 ఇయర్స్, ఇక్కడ 20 ఇయర్స్, లాస్ట్ 50 ఇయర్స్లో లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ చూస్తే 2013లో వచ్చేసి 3.57 రేంజ్లో ఉంది. బట్ యాక్చువల్గా కోవిడ్ టైంలో ఇప్పుడు ఇక్కడ చూస్తే లోయెస్ట్ 2.2 ఉంది, 2.7 ఆర్ సంథింగ్. ఓకే ఇది లిటరలీ లోయెస్ట్ ఇన్ 50 ఇయర్స్. ఓకే యావరేజ్గా చూస్తే మోస్ట్ రీసెంట్ టైంలో యావరేజ్గా చూస్తే అట్లీస్ట్ 4 to 5 మధ్యలో ఎక్కువ ఉంది. ఓకే 4 to 5 మేజర్గా. ఓకే సో చాలామంది ఇప్పుడున్న ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం చూస్తే కొంచెము జనాలు కొనడం బంద్ చేశారు, ఇల్లులు చాలా తగ్గిపోయింది. దానివల్ల కొంతమంది బిల్డర్ రియల్టర్స్ ఈ బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఆఫర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు, కొంచెం ప్రైస్ తగ్గేయడము, లేకపోతే ఒక 5% ఇంట్రెస్ట్ రేట్స్కి ఇస్తామని రకరకాల ఆఫర్లు క్రియేట్ చేస్తున్నారు. కానీ ఈ టైంలో స్టిల్ కొనడం కరెక్టేనా కాదా అనే వాళ్ళకి నేను ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఒక టైప్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారంటే ఓకే ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఇల్లుల రేట్ తక్కువైంది కాబట్టి ఇప్పుడు కొనుక్కున్నాం అనుకో తక్కువ రేట్లో ఇల్లు వస్తుంది, ఇంట్రెస్ట్ రేట్లు ఎట్లా తగ్గినప్పుడు మనం రీఫైనాన్స్ చేసుకోవచ్చు అనే ఒక పర్సెప్షన్లో ఉంటారు. ఓకే దీనిలో 2 arguments ఉన్నాయి. ఒక సైడ్ ఏమో ఎస్ అఫ్ కోర్స్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువనే కాబట్టి రేట్లు తగ్గిస్తున్నాడు, కానీ ఎంత రేట్ తగ్గిస్తున్నాడు అనేది చూసుకోవాలి. అట్లీస్ట్ ఒక 1 million హౌస్ మీద కనీసం 100K డౌన్ చేస్తే తప్ప కొనడం వేస్ట్. ఓకే నీకు 20,000 to 30,000 ఒక 1 million హౌస్ మీద నీకు 20,000 to 30,000 తగ్గిస్తే ఓకే నీకు అది బెనిఫిట్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే నువ్వు రీఫైనాన్స్ చేసినప్పుడు మళ్ళీ నువ్వు క్లోజింగ్ కాస్ట్ కడతావు, అదే 30,000 వరకు వస్తుంది. సో నీకు వచ్చిన అడ్వాంటేజ్ ఏం లేదు. వాడు ఆల్మోస్ట్ నీ పర్స్పెక్టివ్లో నీ ఖర్చు నువ్వు ఆల్మోస్ట్ 1 million ఇల్లు కొన్నట్టే. ఓకే 1 million హౌస్ ఉందంటే అట్లీస్ట్ 100K ఆర్ మోర్ తగ్గించుండు ఇంటి రేటు అంటే నువ్వు రీఫైనాన్స్ చేసినప్పుడు కూడా ఫ్యూచర్లో రీఫైనాన్స్ చేయడానికి అడ్వాంటేజ్. ఎందుకంటే నీకు 100K తగ్గింది, నీకు క్లోజింగ్ కాస్ట్ నెక్స్ట్ టైం 30,000 పడ్డా నీకు ఓవరాల్గా 70,000 బెనిఫిట్ అయి ఉంటుంది. ఓకే ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మీరు ఈ టైంలో ఇల్లు నువ్వు చూస్తున్నారు అంటే నెగోషియేట్ చేసేటప్పుడు ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంది, వాడు టోటల్గా ఎంత తగ్గించాడు. ఓకే అట్లీస్ట్ 1 million హౌస్కి 100,000, 500K హౌస్కి 50,000 మినిమం. ఎందుకంటే క్లోజింగ్ కాస్ట్ కూడా మన ప్రాపర్టీ వాల్యూని బట్టి పెరుగుతుంది. ఓకే అందుకని 500K హౌస్ అయితేనేమో అట్లీస్ట్ 50,000 తగ్గియకుండా మీరు కొని వేస్ట్. ఎందుకంటే రీఫైనాన్స్ చేసేటప్పుడు మళ్ళీ మీకు ఖర్చు అవుతుంది. చాలామంది మనం ఇప్పుడు బిల్డర్ దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఒకటి చెప్తారు, ఏమంటారు ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి కానీ ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఇల్లు రేటు పెరుగుతుంది, ఎట్లా మీరు రీఫైనాన్స్ చేసుకోవచ్చు కదా ఇంట్రెస్ట్ రేట్ తగ్గగానే అని మనల్ని కొనేటట్టు చేస్తారు. ఓకే మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి తెలియదు ఏంటంటే ఈవెన్ నాకు కూడా తెలియదు రీఫైనాన్స్ చేసినప్పుడు మనం మళ్ళీ క్లోజింగ్ కాస్ట్ కట్టాలి అని. క్లోజింగ్ కాస్ట్ మళ్ళీ 20,000 ఇట్లా కట్టాల్సి ఉంటుందని నాకు తెలియదు. ఓకే సో అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇది గుర్తుపెట్టుకోండి. సో అట్లీస్ట్ 1 heavy ప్రైస్ డిక్రీజ్ అయితే తప్ప మీరు రీఫైనాన్స్ తోటి కవర్ అయితే దాని పర్స్పెక్టివ్ ఉండేటోళ్ళకి ఇది. ఓకే ఏవి అమౌంట్ తగ్గిస్తే తప్ప కొనకండి, ఇది ఫస్ట్ స్టెప్. ఓకే నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గినాక కొనుక్కుందాం అనే పర్స్పెక్టివ్ ఉంటే అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 900K పెట్టి ఇల్లు కొంటున్నప్పుడు మీకు ఇంట్రెస్ట్ రేట్స్ 1 ఇయర్లో తగ్గుతాయి అది అని చెప్పి వీళ్ళు మోర్గేజ్ వీళ్ళు చెప్తూనే ఉంటారు బిల్డర్స్. కానీ తగ్గుతుంది, బట్ ఎంతవరకు తగ్గుతుంది? ఓకే ఇంట్రెస్ట్ రేట్స్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ చార్ట్ నేను చూపించిన ప్రకారం ఓకే
సో ఈ చార్ట్ ప్రకారం చూస్తే ఎంత కాదన్నా ఈ 7-8% దగ్గర నుండి ఎంత తగ్గినా కూడా స్టిల్ ఇట్ విల్ మెయింటైన్ ద యావరేజ్. కంపల్సరీగా యావరేజ్ని 4-5 మధ్యలో కంపల్సరీ మెయింటైన్ చేస్తుంది. ఓకే, 100% 4-5 యావరేజ్ని 100% మెయింటైన్ చేస్తారంటే నువ్వు 7కి కొన్నావు, 2% తగ్గిన తర్వాత 5కి నువ్వు రీఫైనాన్స్ చేసినా కూడా నీకు పెద్ద హ్యూజ్ మార్జిన్ రాదు. ఓకే, దానికి ఆ మార్జిన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఇంట్రెస్ట్ అమౌంట్ పర్ మంత్ దాంతో కంపేర్ చేస్తే నీ క్లోజింగ్ కాస్ట్ 20-30,000 అవుతుంది. సో ఆ 20-30,000 నువ్వు ఎక్స్ట్రా 2% ఇంట్రెస్ట్ రేట్కి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు 15 కడతావు. సో ఎవరైనా రీఫైనాన్స్ చేసే ముందు ఫస్ట్ ఆలోచించుకోండి మీ క్లోజింగ్ కాస్ట్ ఎంత అవుతుంది. మీరు రీఫైనాన్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గింది కదా అని చేస్తున్నారు కాబట్టి మీకు ఎంత బెనిఫిట్ అవుతుంది పర్ మంత్. ఓకే, క్లోజింగ్ 20,000 అనుకో, మీకు మంత్లీ $200 తగ్గుతుంది అనుకో, ఇన్సూరెన్స్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గడం వల్ల మీకు మంత్లీ $300 తగ్గుతుంది అనుకో, క్లోజింగ్ కాస్ట్ ఏమో 25,000 ఉంది అనుకో, జస్ట్ థింక్ చేయండి ఈ $300ని బెనిఫిట్ కోసము మీరు $25,000ని క్లోజింగ్కి కాస్ట్కి కట్టాలి. సో ఏ ఆస్పెక్ట్లో మీకు బెనిఫిట్ అవుతుందో ఆలోచించుకోండి, ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అండ్ సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ ఇల్లుల రేట్లు హైలో ఉన్నాయి, సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గిన తర్వాత కొనుక్కుంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటారు కదా. వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందంటే వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్ తగ్గగానే ఇల్లుల ప్రైస్లు పెంచుతారు, ఎందుకంటే కోవిడ్ టైంలో అదే జరిగింది. ఆఫ్టర్ కోవిడ్ ఇంట్రెస్ట్ రేట్స్ లోయెస్ట్కి వచ్చినాయి, 2.7-2.5 వరకు వచ్చినాయి ఒక 30 ఇయర్స్. లోన్ గురించి చెప్తున్నా, నేను అప్పుడే రీఫైనాన్స్ చేసిన 2.5కి, నా ఇనీషియల్ ఇంట్రెస్ట్ రేటు 4.5. ఓకే, నేను రీఫైనాన్స్ చేసింది 2.5కి ఇంట్రెస్ట్ రేట్కి, సో నాకు అట్లీస్ట్ 2% తగ్గింది. ఓకే, బట్ నేను రీఫైనాన్స్ చేసినప్పుడు నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే నేను $20,000 నేను క్లోజింగ్ కాస్ట్ కట్టినా, అది నాకు తెలియదు ఫస్ట్ క్లోజింగ్ కాస్ట్ ఒకటి ఉంటుంది రీఫైనాన్స్ చేసినా కూడా అని. సో దానివల్ల నాకు ఏమనిపిస్తుందంటే నాకు వచ్చిన బెనిఫిట్ కంటే నేను $20,000 ఎక్స్ట్రా కట్టినా అనే ఫీలింగే నాకు ఎక్కువ ఉండే. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఇప్పుడు కొనకపోతే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు వాడు రేట్ పెంచుతాడు కాబట్టి మళ్ళీ రేట్ ఎక్కువైపోతుంది, అదొక హెడేక్. ఒక రేట్ పెరిగితే ఆ రేట్ని ఆ అమౌంట్ ఏంది నువ్వు 30 ఇయర్స్ మ్యాండేటరీ కట్టాలి. బట్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటంటే తగ్గినప్పుడు రీఫైనాన్స్ చేసే స్కోప్ అట్లీస్ట్ ఉంటుంది, నువ్వు రైట్ అవే చేయకపోయినా ఎవ్రీ ఇయర్ అట్లీస్ట్ ఒక 5 ఇయర్స్కి రీఫైనాన్స్ చేసినా 5 ఇయర్స్ తర్వాత కొంచెమైనా తగ్గుతుంది ఇంటి పేమెంట్. సో ఇక్కడ రకరకాల డైనమిక్స్ ఉన్నాయి, సో మీరు క్యాల్కులేట్ చేసుకోకుండా ఓకే ఏ సినారియోలో బెనిఫిట్ అవుతుంది, రీఫైనాన్స్ చేస్తే బెనిఫిట్ అవుతుందా, ఇంట్రెస్ట్ రేట్స్ అట్లనే సేమ్ ఇంట్రెస్ట్ రేట్కి బెనిఫిట్ అవుతుందా, ఇంట్రెస్ట్ రేట్ ఎంత తగ్గితే మనకు బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే క్లోజింగ్ కాస్ట్ కట్టాలి. సో ఈ క్యాల్కులేషన్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే రీఫైనాన్స్కి వెళ్ళండి. ఆర్ ఈ క్యాల్కులేషన్స్ అండ్ కొత్తగా కొన్న వాళ్ళకి ఇంకోటి థింగ్ ఏంటంటే చాలామంది జిల్లోలో లేకపోతే ట్రులియాలో వెళ్ళి చెక్ చేస్తారు కదా, అక్కడ మీరు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నోటీస్ చేయరు. ఒకటి ఏంటంటే ప్రాపర్టీ ట్యాక్స్ని ఈ రెండు జిల్లో కానీ ఈ ట్రులియా కానీ ప్రాపర్టీ ట్యాక్స్ని అక్యురేట్ ప్రాపర్టీ ట్యాక్స్ చూపించదు మీకు. ఓకే, ఆ ప్రాపర్టీ ట్యాక్స్ చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాల్సింది. ఎందుకంటే మీకు ప్రాపర్టీ మనకు ఒక ఇల్లు 500K ఇల్లు చూపిస్తుంది అనుకో ట్రులియాలో, వీటిలో నువ్వు కిందకెళ్తే మోర్గేజ్ క్యాల్కులేటర్ ఉంటుంది. ఓకే, మోర్గేజ్ క్యాల్కులేటర్కి వెళ్ళినప్పుడు అది ప్రాపర్టీ ట్యాక్స్ కాకుండా రిమైనింగ్ మాత్రమే చూపిస్తుంది. అంటే నీకు 500K ఇల్లుకి నువ్వు టెక్సాస్లో చూసావు అనుకో 500K ఇంటికి నీకు ఏ 2,000-2,500 చూపిస్తుంటుంది. ఓకే, మనం ఏమనుకుంటాం మరి అపార్ట్మెంట్లో నేను 2,000 కడుతున్నా విత్ ఫ్యామిలీ, ఇల్లుకేమో 2,500 చూపిస్తుంది, సరే కొందామని వెళ్ళిపోతారు. కానీ ఆ 2,500 మీద ప్లస్ ప్రాపర్టీ ట్యాక్స్ పడుతుంది. ఓకే, పర్ మంత్ కాలిఫోర్నియా అయితేనేమో less than 1% ప్రాపర్టీ ట్యాక్స్. ఓకే, బట్ ఓకే ఫర్ సపోజ్ కాలిఫోర్నియాలో 1,000,000కి మాత్రమే ఇల్లు వస్తుంది, 1,000,000 బిలో లేవు, నీకు 1% ప్రాపర్టీ ట్యాక్స్ అంటే నీకు అరౌండ్ ఒక ఎంత ఇవ్వచ్చు 1,000 ఆన్ యావరేజ్ 1,000 ఎంత అవుతుంది ప్రాపర్టీ ట్యాక్స్ పర్ మంత్. ఓకే, అదే నీకు టెక్సాస్కి వచ్చేసరికి, ఇది మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి తెలియంది, టెక్సాస్లో ఇల్లు కొనని వాళ్ళకి, టెక్సాస్లో ఇల్లు కొనలో తెలుసు, టెక్సాస్లో ప్రాపర్టీ ట్యాక్స్ close to 3% ఉంటుంది. ఓకే, close to 3% అంటే నువ్వు 1,000,000 హౌస్ కొంటే నువ్వు ఎవ్రీ మంత్ ప్రాపర్టీ ట్యాక్స్ని నువ్వు ఆల్మోస్ట్ ఎంత కట్టాలి, $3,000 కట్టాలి. ఓకే, సేమ్ 1,000,000 హౌస్కి కాలిఫోర్నియాలో ప్రాపర్టీ ట్యాక్స్ 1,000 కడితే పర్ మంత్,
సేమ్ 1 మిలియన్ హౌస్ నువ్వు టెక్సాస్లో కొంటే 3,000 కట్టాలి ప్రాపర్టీ ట్యాక్స్ పర్ మంత్. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలామంది తెలియదు. సో అందుకని కాలిఫోర్నియాలో 1 మిలియన్ ఇల్లు కొంటున్నామంటే టెక్సాస్లో 500 కంటే బిలో బియాండ్ పోయినామంటే కాలిఫోర్నియా మంత్లీ మోర్గేజ్ పేమెంటు నీకు టెక్సాస్ మంత్లీ మోర్గేజ్ పేమెంటు సేమ్ అవుతాయి. ఓకే,